ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి మూడు రాజధానులు ఉండబోతున్నాయని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రీసెంట్గా అనౌన్స్ చేసింది. సో ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉండడం వల్ల ఉండే లాభాల గురించి, నష్టాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అసలు రాజధాని అంటే ఏంటి? ఒక ప్రభుత్వం అనేది దేశాన్ని గానీ రాష్ట్రాన్ని గానీ ఎక్కడి నుంచైతే పరిపాలిస్తుందో ఆ ప్లేస్నే రాజధాని అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని బిల్డింగ్స్ ఉంటాయో దాన్నే రాజధాని అని అంటారు. అంటే రాజధానిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజభవన్, హైకోర్ట్, పొలిటికల్ లీడర్స్ హౌసెస్, గవర్నమెంట్ ఆఫీసర్స్ హౌసెస్ లాంటివి ఉంటాయి. అయితే ఒక రాష్ట్రం యొక్క రాజధానిని డిసైడ్ చేసే పవర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి అధికారం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోక ముందు రాజధాని అయిన హైదరాబాద్ నుంచి పరిపాలించేవాళ్ళు. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. అప్పటి వరకు క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కలిసిపోయింది. కాకపోతే 2024 వరకు హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ ని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చని, ఈలోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని గవర్నమెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలని, అంటే క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలని అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రూల్ ప్రకారం విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న 29 గ్రామాలని క్యాపిటల్ ప్లేస్ గా ప్రకటించింది. ఆ విలేజెస్ కి దగ్గరలో ఉన్న అమరావతి అనే టౌన్ పేరునే క్యాపిటల్ నేమ్ గా ప్రకటించింది. అయితే అమరావతిని క్యాపిటల్ గా ప్రపోజ్ చేసినందుకు మిగతా ప్రాంతాల ప్రజల నుంచి అప్పట్లో పెద్దగా రెసిస్టెన్స్ ఏం రాలేదు, గొడవలు ఏం జరగలేదు. అంటే దాదాపు ప్రజలందరూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అంగీకరించారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాల్లో రాజధానులు అనేవి అంత ఈజీగా సెట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ ని తీసుకోండి. గత 19 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఆ రాష్ట్రానికి పర్మనెంట్ రాజధాని లేదు. డెహ్రాడ్యూన్ టెంపరీ క్యాపిటల్ గా కొనసాగిస్తున్నారు. చాలా సంవత్సరాలు నిరసనలు చేస్తే 2000 లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది. తెలంగాణకి హైదరాబాద్ వెళ్లిపోయినట్టు ఉత్తరప్రదేశ్ కి లక్నో వెళ్లిపోయింది. ఉత్తరాఖండ్ రాజధాని లేకుండా మిగిలిపోయింది. ఉత్తరాఖండ్ కి నడిమధ్యలో ఉన్న గైర్సైన్ అనే ప్లేస్ స్టేట్ లోని అన్ని ప్రాంతాలకి దగ్గరగా ఉంటుందని దాన్ని క్యాపిటల్ చేద్దామనుకున్నారు. కానీ స్టేట్ కి చివరి కార్నర్ లో ఉన్న డెహ్రాడ్యూన్ అప్పటికే ఒక మంచి డెవలప్డ్ సిటీగా ఉండింది. ఆ సిటీకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గైర్సైన్ అనే ప్లేస్ ని రాజధానిగా ఒప్పుకోలేదు. ఈ 19 సంవత్సరాలు ఆ స్టేట్ ని రూల్ చేసిన బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీస్ ఎటువైపు రాజధాని ప్రకటించినా ఓట్లు పోతాయేమోనని భయంతో అప్పటి నుంచి ఆ స్టేట్ లో అసలు ఏ ప్లేస్ ని రాజధానిగా డిక్లేర్ చేయలేదు. ఆల్రెడీ డెవలప్డ్ సిటీగా ఉన్న డెహ్రాడ్యూన్ ని టెంపరీ క్యాపిటల్ గా నడిపిస్తున్నారు. సో ఇప్పటికి కూడా ఉత్తరాఖండ్ కి పర్మనెంట్ క్యాపిటల్ లేదు. అమరావతి విషయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేనందువల్ల అంతా బాగానే ఉంది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఉన్న డబ్బులతో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ కంప్లీట్ చేశారు. డబ్బులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు వీటినే ఐకానిక్ బిల్డింగ్స్ లా కడదామని ప్లాన్ చేశారు. ఇంతలో 2019లో ప్రభుత్వం మారిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ ఏమని అనౌన్స్ చేసిందంటే ఆంధ్రప్రదేశ్ లో 1 క్యాపిటల్ కాదు 3 క్యాపిటల్స్ ఉండబోతున్నాయని. ఫస్ట్ వన్ కర్నూల్లో జుడిషియల్ క్యాపిటల్, అంటే న్యాయ రాజధాని. అంటే హైకోర్టు ఉంటుంది, అంటే జడ్జెస్, లాయర్స్, ఇంకా కోర్టుకి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క ఇల్లులు ఉంటాయి. సెకండ్ వన్ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, అంటే చట్టాలని తయారు చేసే రాజధాని. చట్టాలని ఎక్కడ తయారు చేస్తారు? అసెంబ్లీలో. సో అమరావతిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం అసెంబ్లీ సెషన్స్ వరకు అమరావతిలో జరుగుతాయి. థర్డ్ వన్ విశాఖపట్నం, అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అంటే పరిపాలన రాజధాని. అంటే సెక్రటేరియట్, సీఎం ఆఫీస్ ఇక్కడే ఉంటాయి. అంటే సీఎం, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరూ ఇక్కడే ఉండి పనిచేయాలి. ప్రజలు సీఎం ని లేదా మినిస్టర్స్ ని కలవాలన్నా విశాఖపట్నంకే రావాలి. ఇలా మూడు రాజధానులు ఉండడం వల్ల లాభాలు ఏంటి? నెంబర్ వన్, క్యాపిటల్ ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఫ్రమ్ స్క్రాచ్ అంటే కొత్త రోడ్స్, రైల్వేస్, ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. దానికి చాలా డబ్బులు కావాలి. అదే ఆల్రెడీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కర్నూల్ అండ్ వైజాగ్ సిటీస్ లో కన్స్ట్రక్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. నెంబర్ టూ, ఈ 3 ఏరియాస్ కి ప్రభుత్వం నుంచి ఈక్వల్ అటెన్షన్ ఉంటుంది. చిన్న చిన్న డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి. నెంబర్ 3, మా ప్రాంతానికి రాజధాని ఇచ్చారు అనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్తుంది గనుక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆ ప్రాంత ప్రజలు ఓట్లు వేస్తారు. నెంబర్ 3 పాయింట్, కేవలం అధికార పార్టీకి యూజ్ ఉంటుంది తప్ప
ప్రజలకి ఏం యూజ్ ఉండదు. మూడు రాజధానులు ఉండడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? నెంబర్ 1, పొలిటికల్ లీడర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, సెక్యూరిటీ ఆఫీసర్స్ 3 క్యాపిటల్స్ చుట్టూ తిరగాలి. దానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇనిషియల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అటు ఇటు తిరగడానికి అయ్యే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. పొలిటికల్ లీడర్స్ కి 2 చోట్ల ఇల్లులు కావాలి, దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఆ భారం అంతా గవర్నమెంట్ బడ్జెట్ మీద పడుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఆ డబ్బుల్ని ట్యాక్సెస్ రూపంలో ప్రజలే పే చేయాలి. నెంబర్ 2, ప్రజలకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసెస్ లో కొంతమంది ప్రజలకి పనులు ఉంటాయి. రాయలసీమ జిల్లాల ప్రజలు, అలాగే నెల్లూరు, ఒంగోలు ప్రజలు గవర్నమెంట్ ఆఫీసర్స్ ని, పొలిటికల్ లీడర్స్ ని మీట్ అవ్వడం కోసం వైజాగ్ వరకు వెళ్ళాలి. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, గోదావరి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు హైకోర్టు కోసం కర్నూలు వరకు వెళ్ళాలి. సో రాజధానులు ఇలా వివిధ ప్రాంతాలకి దూరంగా ఉండడం వల్ల ప్రజలకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ఈ 2 నష్టాలు మాత్రమే ఉంటాయి. సో మూడు రాజధానులు ఉండడం వల్ల ఉండే ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాను. అమరావతి రైతులకి నిజంగా నష్టం ఎప్పుడు వస్తుందంటే, అమరావతి రీజియన్ లో గత ప్రభుత్వం చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి, స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కి, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కి, ఐటీ పార్క్స్ కి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి, ఇండస్ట్రియల్ పార్క్స్ కి, ఔటర్ రింగ్ రోడ్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి అప్రూవల్స్ ఇచ్చి ల్యాండ్ ని అలొకేట్ చేసింది. వీటిని గానీ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేయకపోతే అప్పుడు రాజధాని రైతులకి నిజంగానే నష్టం వస్తుంది. అయితే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని కూడా ఆపేసి రీటెండరింగ్ కి పిలిచారు. రాజధానిని ఎందుకు మారుస్తున్నారనే దానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 5 రీజన్స్ ని గట్టిగా చెప్తుంది. అవేంటంటే, నెంబర్ 1, ఇన్సైడర్ ట్రేడింగ్. రాజధాని ఎక్కడ పెడుతున్నారో ప్రజలకంటే ముందే తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలిసిందని, అందుకని ముందే తక్కువ రేట్లకే రైతుల నుంచి టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేశారని, ఆ రైతులకి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి న్యాయం చేయడం కోసమే, టీడీపీ నాయకుల కరప్షన్ ని అరికట్టడం కోసమే రాజధానిని మారుస్తున్నామని చెప్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే, 800 మంది రైతుల దగ్గర టీడీపీ నాయకులు ముందే భూములు కొన్నారని వైఎస్ఆర్సిపి చెప్తుంది. వాటిని ప్రూవ్ చేసి ఆ ల్యాండ్ ని తిరిగి నష్టపోయిన రైతులకి ఇచ్చేయాలి. అంతేగాని కొంతమందికి అన్యాయం జరిగిందని మిగతా 11,000 మంది రైతులకి అన్యాయం చేసి రాజధానిని తరలించడం న్యాయం కాదు. నెంబర్ 2, ఫ్లడ్ రీజియన్. ఒకవైపు వైఎస్ఆర్సిపి ఏమో అమరావతిలో లూజ్ సాయిల్ ఉందని, పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి పనికి రాదని, వరద ముప్పు ఉన్న ప్రాంతమని ఐఐటి మద్రాస్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తుంది. ఇంకోవైపు టీడీపీ ఏమో అమరావతిలో పెద్ద బిల్డింగ్స్ కట్టొచ్చని, మిగతా సిటీస్ లో కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అమరావతిలో కట్టడానికి కూడా అంతే ఖర్చు అవుతుందని, ఇన్ని ఏళ్ల చరిత్రలో రాజధానిగా అనౌన్స్ చేసిన ప్రాంతం ఎప్పుడూ వరదల వల్ల మునిగి పోలేదని ఐఐటి మద్రాస్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తుంది. ఇక్కడ ఎవరి రిపోర్ట్స్ కరెక్ట్ అనేది ఎవరికీ తెలియదు. కానీ వేరే ప్లేసెస్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటే, ప్యారిస్ సిటీని బాగా వరద ముప్పు ఉన్న ఒక నది పక్కన కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే యుఎస్ఏ క్యాపిటల్ అయిన వాషింగ్టన్ కూడా ఒక నది పక్కనే ఉంటుంది. అలాగే లండన్ కూడా. ఈ రోజుల్లో సముద్రాల మీద కూడా స్కై స్క్రాపర్స్ కడుతున్నారు. అలాంటిది రివర్ పక్కన కన్స్ట్రక్ట్ చేసే టెక్నాలజీ కూడా ఉంటుంది. ప్యారిస్ లో ఏం సాయిల్ ఉందో, అమరావతిలో ఏం సాయిల్ ఉందో నాకు కూడా తెలియదు. అసలు నిజంగానే అమరావతిలో బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేయగలరో లేదో అనేది ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ ని పిలిచి ట్రాన్స్పరెంట్ మేనర్ లో చెక్ చేయించాలి. నెంబర్ 3, డీసెంట్రలైజేషన్. అంటే పాలనా వికేంద్రీకరణ. ఆల్రెడీ చెప్పాను డీసెంట్రలైజేషన్ వల్ల ఉండే ప్రోస్ అండ్ కాన్స్. క్యాపిటల్ ఉంటేనే కంపెనీస్ వస్తాయని అనుకుంటే మాత్రం అది రాంగ్ పెర్సెప్షన్. పెనుకొండలో ఏ రాజధాని ఉందని కియా వచ్చింది, వైజాగ్ లో ఏ రాజధాని ఉందని ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, చిత్తూరులో ఏ రాజధాని ఉందని ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తున్నాయి. కంపెనీస్ అనేవి రాజధానిని చూసి రావు, సిటీని చూసి రావు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ ని, సబ్సిడీస్ ని బేస్ చేసుకుని, అలాగే స్టేట్ గవర్నమెంట్ చూపించే ఇంట్రెస్ట్ ని బట్టి, స్టేట్ గవర్నమెంట్ ఆ కంపెనీకి ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బేస్ చేసుకుని, జియోగ్రాఫికల్ అండ్ ఎకనామిక్ అడ్వాంటేజెస్ ని బేస్ చేసుకుని వస్తాయి. సో రాజధాని ఉంటేనే కంపెనీస్ వస్తాయి అని అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. రాజధాని ఉంటే డెవలప్మెంట్ జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. రాజధాని ఉన్న ప్లేసెస్ లో రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ కడతారు. కానీ కర్నూలు అండ్ వైజాగ్ లో ఆల్రెడీ రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ప్రాంతాల్లో రాజధాని పెట్టడం వల్ల వాటికి వచ్చే పెద్ద డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఏమి ఉండవు. నెంబర్ 4, అమరావతి లాంటి వరల్డ్ క్లాస్ సిటీని కన్స్ట్రక్ట్ చేసేంత డబ్బులు లేవని. ఈ 4 రీజన్స్ వల్ల క్యాపిటల్ ని మారుస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి 2-3 రాజధానులు ఉన్న కంట్రీస్ గురించి చెప్తాను. సౌత్ ఆఫ్రికా. ఈ కంట్రీకి 3 రాజధానులు ఉన్నాయి, లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, జుడిషియల్ క్యాపిటల్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని. ఈ కంట్రీలో 3 రాజధానులు పెట్టడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. ఒకప్పుడు సౌత్ ఆఫ్రికాని బ్రిటిషర్స్ 4 భాగాలుగా విడదీసి పరిపాలించారు. కొన్ని ఉద్యమాల తర్వాత
తర్వాత ఆ నాలుగు భాగాల ప్రజలకి బ్రిటిషర్స్ నుండి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే బ్రిటిషర్స్ వెళ్లేటప్పుడు నాలుగు ప్రాంతాలని కలిపి వెళ్లారు. అప్పటి వరకు నాలుగు ప్రాంతాలకి నాలుగు రాజధానులు ఉన్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా ఏర్పడిన తర్వాత నాలుగు ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని మూడు ప్రాంతాల వాళ్ళకి రాజధానులు ఇచ్చారు. ఈ రీజన్ వల్లే సౌత్ ఆఫ్రికాకి మూడు రాజధానులు ఉన్నాయి. అంతేగాని మూడు రాజధానులు ఉంటే డెవలప్మెంట్ బాగా ఉంటుందని కాదు, కానీ మూడు రాజధానులు ఉండడం వల్ల గవర్నమెంట్ కి చాలా ఖర్చులు అవుతున్నాయని, గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలా ఇన్కన్వీనియన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుందని, ప్రజలు కూడా ఇన్కన్వీనియన్స్ ని ఫేస్ చేస్తున్నారని, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ని ఒకే చోట పెట్టాలని సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ రీసెంట్ గా డెసిషన్ తీసుకుంది. అమరావతి లాంటి ప్లానెడ్ క్యాపిటల్స్ ని ఇప్పటి వరకు మన దేశంలో ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేశారా అంటే కన్స్ట్రక్ట్ చేశారు. చండీగఢ్, ఇది పంజాబ్ అండ్ హర్యానా కామన్ క్యాపిటల్. ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు పెద్ద సిటీ అయిన లాహోర్ పాకిస్తాన్ కి వెళ్లిపోయింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు పంజాబ్ రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ కావాలని, అది కూడా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలని అనుకున్నారు. అందుకోసం చండీగఢ్ అనే ఏరియాని సెలెక్ట్ చేసుకుని ప్యారిస్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ ని పిలిపించి సిటీని డిజైన్ చేయించారు. అలా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడం వల్లనే ఇవాల్టి రోజున చండీగఢ్ ఇండియాలోనే ది బెస్ట్ సిటీగా, పీస్ఫుల్ సిటీగా, లివబుల్ సిటీగా పేరు తెచ్చుకుంది. చండీగఢ్ లో జస్ట్ ప్లాన్ చేయడానికి అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టడానికే దాదాపు 15 ఇయర్స్ పట్టింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో ప్రధానమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల. కానీ అమరావతి కేసులో స్టేట్ దగ్గర ఫండ్స్ లేవు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. అమరావతిలో లానే చండీగఢ్ ని కట్టడానికి కూడా బాగా పండే పంట భూముల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మ్యాప్స్ లో చూస్తే చండీగఢ్ సిటీ ఈ విధంగా గ్రిడ్ ప్యాటర్న్ లో డిజైన్ చేయబడి ఉంటుంది. అమరావతిని కూడా సేమ్ అలానే డిజైన్ చేశారు. కంట్రీ వైజ్ గా చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ లో వాషింగ్టన్ డిసి, టర్కీలో అంకారా, ఇండియాలో న్యూఢిల్లీ, ఇవన్నీ ప్లానెడ్ క్యాపిటల్ సిటీస్. ఇవేవి 5 or 10 ఇయర్స్ లో కన్స్ట్రక్ట్ చేసినవి కాదు. ఆ సిటీస్ ఒక షేప్ కి రావడానికి దాదాపు 50 ఇయర్స్ పట్టింది. నేను ఇక్కడ రాజధాని కట్టడానికి అమరావతి కరెక్ట్ ప్లేసా కాదా అని చెప్పడం లేదు. 3 క్యాపిటల్స్ బదులు ఒక క్యాపిటల్ ఉంటేనే బెటర్ అని చెప్తున్నాను. అది కూడా ఒక ప్లానెడ్ క్యాపిటల్ సిటీ ఉంటే బాగుండని చెప్తున్నాను. ఎందుకంటే ప్లానింగ్ లేకుండా సిటీస్ వాటంతటా అవే ఏర్పడతాయని వదిలేస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీస్ లా ఫ్యూచర్ లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా ఒపీనియన్స్ షేర్ చేస్తాను. ప్రస్తుతం ఏపీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం రాజధాని కాదు. ఏపీ ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లమ్స్ 1 అన్ఎంప్లాయ్మెంట్, 2 వాటర్. సో ప్రస్తుతం ముఖ్యంగా అవసరమైన గవర్నమెంట్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి ఆ తర్వాత ప్రస్తుతం ఏపీ ఫేస్ చేస్తున్న అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ ని త్వరగా రెక్టిఫై చేయాలి. నిరుద్యోగ సమస్య పోవాలంటే ఏపీకి వీలైనన్ని కంపెనీస్ ని తీసుకురావాలి. అప్పుడు కంపెనీస్ నుంచి, ఎంప్లాయీస్ నుంచి టాక్సెస్ రూపంలో స్టేట్ గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది. అలాగే కరువు ప్రాంతాలకి నీళ్లు ఇవ్వడానికి వెంటనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫాస్ట్ గా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి. అప్పుడు ప్రజలు డెవలప్ అవుతారు. ప్రజలు డెవలప్ అయితే స్టేట్ డెవలప్ అవుతుంది. అలా వచ్చిన రెవెన్యూతో స్టేట్ గవర్నమెంట్ ఒక మంచి ప్లానెడ్ సిటీని కన్స్ట్రక్ట్ చేసి నలుగురికి ఆదర్శంగా నిలబడచ్చు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ నిజంగానే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు పెట్టాలనుకుంటే అదేదో అసలు ఏ డెవలప్మెంట్ లేని శ్రీకాకుళం, ఒంగోలు లాంటి ఏరియాస్ లో పెట్టాలి. అప్పుడు ఆ ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ రోడ్స్, రైల్వేస్ అండ్ ఎయిర్పోర్ట్స్ బాగా ఉన్న కర్నూలు అండ్ వైజాగ్ లో పెట్టడం వల్ల ఆ ప్రాంతాల వాళ్ళకి కొత్తగా వచ్చే డెవలప్మెంట్స్ ఏముండవు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే రాజధాని ఒకటే ఉంటే బాగుంటుంది. అది అమరావతి అయినా అవ్వచ్చు లేదా ఇంకొక ప్లేస్ అవ్వచ్చు, కానీ ఒక్క క్యాపిటల్ ఉంటేనే ప్రజలకి కన్వీనియంట్ గా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ మీద భారం తగ్గుతుంది. అది కూడా ఒక ప్లానెడ్ క్యాపిటల్ సిటీ అయితే బయట చెప్పుకోవడానికి ఆంధ్ర ప్రజలకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అభివృద్ధి మాత్రం ఒక ప్లేస్ లో జరగకూడదు. ఏ జిల్లాకి సూటబుల్ అయిన డెవలప్మెంట్ వర్క్స్ ఆ జిల్లాకి చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో ల్యాండ్ తక్కువ రేట్లకి దొరుకుతుంది గనక సోలార్ ప్లాంట్స్, విండ్ పవర్ ప్లాంట్స్, ఆటోమొబైల్ కంపెనీస్ పెట్టచ్చు. గోదావరి జిల్లాలకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయొచ్చు. వైజాగ్ క్లైమేట్ బాగుంటుంది గనక ఐటీ పార్క్స్ పెట్టచ్చు. ఇలా ప్రతి జిల్లాకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఆ జిల్లాల వాళ్ళకి ముఖ్యంగా ఏం కావాలో తెలుసుకుని ఆ జిల్లాలకి తగ్గట్టుగా కంపెనీస్ ని తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.